బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది. దాంట్లో ఫస్ట్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది వచ్చేసి యాష్మి. సీరియల్ యాక్టర్ యాష్మి ఫస్ట్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది, చాలా మంచి డ్యాన్స్తో ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా రోజెస్ ఇచ్చి నాగార్జున గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే కూడా తెలియజేసింది. తనకి బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పింది కాబట్టి 5 రకాల బిర్యానీలు పెట్టి ఇది ఏం బిర్యానీ అని కరెక్ట్గా టెస్ట్ చేస్తే నెక్స్ట్ బిర్యానీని టేస్ట్ చేసే అవకాశం ఇస్తానని నాగార్జున గారు చెప్పారు. అలా కొన్ని బిర్యానీలు తప్పు చెప్తూ ఆ టాస్క్ని తను ఫెయిల్ అయింది. తర్వాత నాగార్జున గారు ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఈ సీజన్లో అడుగు పెట్టేదానికోసం ఒక బడ్డీ అవసరం, అంటే పేర్స్ పేర్స్గానే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇస్తానని. తను చూస్ చేసుకున్నటువంటి ఒక కార్డ్తో ద్వారా స్మార్ట్ మరియు సింగిల్ మరియు స్ట్రాంగ్ ఈ 3 ఫీచర్స్ వల్ల ఒక కంటెస్టెంట్ ముందుకు వస్తారని చెప్పి సీరియల్ యాక్టర్ నిఖిల్ని ఈ స్టేజ్ మీదుగా పిలిచారు. వీళ్ళిద్దరూ బడ్డీస్గా బిగ్ బాస్ సీజన్ 8 లోపలికి అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది బిగ్ బాస్ సీజన్ 8 ట్విస్ట్. ఇలా ఫస్ట్ బడ్డీ పేర్గా అడుగు పెట్టేసింది వచ్చేసి నిఖిల్ మరియు యాష్మి. నెక్స్ట్ ఎవరెవరు అడుగు పెట్టబోతున్నారో చూద్దాం.